గంజాయిలో మునిగి తేలుతున్నారని ఈ 4 సంవత్సరాల్లో మనం విన్నాం. అంతకు ముందు వరకు గంజాయి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో లేదు. సో దాన్ని అరికట్టడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడున్న ఆంధ్రులు ఎవ్వరూ కూడా గుండెల మీద చేసుకొని ఇది మా అమరావతి అని చెప్పుకునే పరిస్థితి లేదు. సో నెక్స్ట్ మేము గుండెల మీద మా అమరావతి మా రాజధాని అని మేము ఎంత గర్వంగా చెప్పుకోగలమో మీరు చేసి చూపించాలి. ఎలా చేస్తారు? తాడేపల్లి టౌన్ లో పెట్టుకున్నాం. అక్కడ 3 వార్డులో కూడా మహిళలు ముందలకొచ్చి గంజాయి సమస్య చాలా తీవ్రంగా ఉంది, మా పిల్లలు గంజాయికి బానిసలు అయ్యారు, తల్లిదండ్రుల పైన చేసుకుంటున్నారు, ఇది కొంచెం సీరియస్గా తీసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చా. దీనన్నిటికీ రూట్ కాజ్ ఒక వ్యక్తి, అతని పేరు అనంత బాబు. అతను వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. అతను ట్రైబల్ ఏరియాలో గంజాయిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి పోలీసు వాళ్ళు కూడా ఆ ఏరియాకి ఎంటర్ కానికుండా చేసి ఈరోజు కోవిడ్ లాక్డౌన్ని వాడుకుని ఒక నెట్వర్క్ తయారు చేశారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే చిత్తూరు జిల్లాకు కూడా గంజాయి వెళ్ళింది. అక్కడ చంద్రగిరి నియోజకవర్గం ఉందండి. చంద్రగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇట్లా లంచ్లో బ్రేక్ తీసుకున్నా, ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. ఆ తల్లికి 3 కూతురులమ్మ. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. ఆ తల్లి వచ్చి నన్ను కలిసి, మా పాపని కాపాడండి, సీఎంసీకి తీసుకెళ్తా, మీరు ఒక్క మాట చెప్పండి అని అడిగేదానికి వచ్చింది. అప్పుడు ఇంకో మాట చెప్పింది, మీరు కానీ మా పెద్ద కూతుర్ని కాపాడబోతే ఆమె నేను చంపేస్తానని. అదేంటమ్మా అంత మాటలు అంటే, మిగతా 2 కూతుర్లనో బాగుపడతారు కదా అని. ఇది కేవలం ఏదో ధనికుల ఇబ్బందో మధ్యతరగతి కుటుంబాల సమస్య కాదు, అందరు అన్ని ఎకనామిక్ స్ట్రాటల్లో ఉన్న కుటుంబాలను నాశనం చేస్తుంది గంజాయి. ఒక తరం నాశనం చేస్తుంది గంజాయి. దీనికి చెక్ పెట్టాలంటే ముందల ట్రైబల్ ఏరియాలో చెక్ పెట్టాలి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రోన్స్ పంపించేవారు, పీరియాడిక్లీ మ్యాప్ చేసేవారు. అది ఇప్పుడు మెషిన్లని టెక్నాలజీ వచ్చేసింది. ఎక్కడెక్కడ గంజాయి మొక్కలను చూసుకుని ఇమ్మీడియట్గా స్పెషల్ పార్టీస్ పంపించి అదంతా ధ్వంసం చేశారు. అక్కడున్న ట్రైబల్స్కి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చేవారు, కాఫీ ఇచ్చేవారు, ఇతర క్రాప్స్ వాళ్ళకి అందించేవారు. అది ప్రభుత్వం చేయట్లా. విచిత్రం ఏంటంటే ఇవన్నీ తెలిసి అదే వ్యక్తిని ఇలాంటి వేదిక మీద పక్కన కూర్చోబెట్టుకుంటారు. ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్లో పిలుస్తారు. హీఈస్ అన్ అక్యూజ్డ్ ఇన్ అ మర్డర్. వాళ్ళ డ్రైవర్, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సో వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈజ్ ఈ గివింగ్ టు సొసైటీ? అలాంటి వాళ్ళు పాలకలు అవుతే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈరోజు ఈ గంజా ట్రేడ్లో మొత్తం వైకాపా నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీ విల్ పుట్ అ చెక్ టు ఇట్. వీ విల్ బీ వెరీ ఫర్మ్ అబౌట్ ఇట్. నాట్ ఓన్లీ అబౌట్ గంజాయి డ్రగ్స్, తాడేపల్లి టౌన్లో అయితే రోజుకో గొడవ జరుగుతుంది. బయట ఎవరైనా స్కూటర్ పార్క్ చేస్తే సీట్లు తగలు పెడుతున్నారు గంజాయి ముత్తులు. నిన్న రాత్రి కేఎల్ర కాలనీలో రాత్రి ఒక తల్లి వచ్చి చెప్తుంది, అన్న గంజాయికి మీరు చెక్ పెట్టాలి, మేము బట్టలు ఉతికేదానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు గంజాయి ముత్తులు ఏదంటే అది మాడుతున్నారు, ఏదంటే అది చేస్తున్నారు, మీరు ఇది చెక్ పెట్టండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు నాకు డౌట్ ఏంటంటే అసలు తాడేపల్లి టౌన్లోనే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఆయనే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. రెండోది, అమరావతి అభివృద్ధికి వచ్చి కలిసి ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు రీస్టార్ట్. 0 నుంచి స్టార్ట్ చేస్తాం ఈజీ, బట్ ఆగిపోయిన పనులన్నీ రీస్టార్ట్ చేయాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం. బట్ అది చంద్రబాబు నాయుడు గారు తెలిసిందే. తప్పనిసరిగా మళ్ళీ ఆగిపోయిన అమరావతి పనులన్నీ ప్రారంభిస్తాం, పూర్తి చేస్తామని సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం.